గుడ్ ఆఫ్టర్నూన్. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ వోలటైల్గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఒక ఒడిదుడుకులతో కూడిన ట్రేడింగ్ సెషన్ మనం గమనిస్తున్నాం. ఒక సైడ్వేస్ మార్కెట్ వీక్ ట్రెండ్ కూడా కొనసాగుతుందని చెప్పాలి. నిఫ్టీ ప్రస్తుతం సుమారుగా 30 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. ఓపెనింగ్లో నిఫ్టీ సుమారుగా 30 పాయింట్లు లాభపడింది. సో హైయర్ లెవెల్స్ దగ్గర ఎప్పటికప్పుడు సెల్లింగ్ వస్తుంది. 11,335 ఆ సమీపంలో నిఫ్టీ ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ అనేది రావడం చూసాం. ప్రస్తుతం 11,275 దగ్గర ట్రేడ్ అవుతుంది. 7 సెషన్ల డౌన్ మూవ్ తర్వాత షార్ట్ కవరింగ్ వస్తుంది అని అనుకుంటే ఎక్కడికక్కడ ఫ్రెష్ డిప్స్ వచ్చినప్పుడు బయం కంటే కూడా హైయర్ లెవెల్స్ దగ్గర సెల్లింగ్ ఎక్కువగా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎక్కువ ఉండకపోవచ్చు అని అనుకోవడానికి వీలు లేకుండా ట్రేడింగ్ కొనసాగుతుంది. ఎందుకంటే న్యూస్లో ఎప్పటికప్పుడు మనకు నెగిటివ్గా కనిపిస్తుంది. ఓవైపు ఎర్నింగ్స్ స్లో డౌన్ అనేది మనం చూస్తూ ఉన్నాం, అలాగే డెట్ ఇష్యూస్ ఉన్నాయి, లేవరేజింగ్ అనేది ఎప్పటికప్పుడు మార్కెట్స్ని భయపెడుతోంది, లిక్విడిటీ తగ్గుతూ వస్తుంది, అలాగే కొన్ని డీల్స్ ఫెయిల్యూర్స్. ఇవాళ టాటా స్టీల్, త్రిసెన్ గ్రూప్ ఈ రెండు సంస్థల మధ్య జాయింట్ వెంచర్ ప్రయత్నం విఫలమైనట్లుగా వార్తలు రావడంతో టాటా స్టీల్ చాలా వీక్గా మనకు ట్రేడ్ అవుతూ ఉండడం చూస్తున్నాం. సో నిఫ్టీ ఎన్ఎస్సిలో మనం గమనిస్తే టాప్ గైనర్స్ లిస్టులో ఇండియా బుల్స్ హౌసింగ్, భారతీ ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, జీ ఎంటర్టైన్మెంట్, అలాగే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, టైటన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కొంతమేరకు రిలయన్స్ లాంటివి కనిపిస్తున్నాయి. నష్టపోయిన స్టాక్స్లో మనకు టాటా స్టీల్ ఇప్పుడు అనుకున్నాం -7% ఆల్మోస్ట్, అలాగే హెచ్సిఎల్ టెక్ మార్జిన్స్ మిగతా పారామీటర్స్ బాగానే ఉన్నప్పటికీ కూడా మార్జిన్స్ డిసప్పాయింట్ చేయటం, అలాగే FY20కి సంబంధించిన గైడెన్స్ డిసప్పాయింట్ చేయటం, ఈ కారణాలతో హెచ్సిఎల్ టెక్లో కొంత సెల్లింగ్ చూస్తున్నాం మనం. అలాగే ఎస్ బ్యాంక్ మరింత వీక్గా ఉంది, 2.3% నష్టపోయింది. బజాజ్ ఫైనాన్స్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, ఐఓసీ, ఏషియన్ పెయింట్స్ ఇవన్నీ కూడా క్రూడ్ రిలేటెడ్ స్టాక్స్. సో అన్నీ నష్టాలను కనిపిస్తున్నాయి మనకు, బీపీసీఎల్, ఓఎన్జీసీ, ఐఓసీ అండ్ ఏషియన్ పెయింట్స్ కూడా. అలాగే ఇండస్ఇండ్ బ్యాంకు నష్టాలతో ట్రేడ్ అవుతోంది. అండ్ మనకు ఆల్ గ్రూప్స్ కనుక మనం ఒకసారి గమనిస్తే టాటా స్టీల్ పార్ట్లీ పెయిడ్, 10% నష్టపోయింది. సౌత్ ఇండియన్ బ్యాంక్ 8.5%, ఆల్మోస్ట్ 9% నష్టపోయింది. వెంకీస్ ఇవాళ సెల్లింగ్కు లోన్ అవుతుంది, వెంకీస్ రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది. అలాగే శ్రీరామ్ సిటీ కూడా మనకు నష్టాలతో కనిపిస్తుంది, 4.5% నష్టంతో కనిపిస్తుంది. లాభపడిన అదర్ బిగ్ గ్రూప్ స్టాక్స్ చూస్తే పిఎన్బి హౌసింగ్ మనకు 8.5% పెరిగింది, అలాగే శంకరా బిల్డ్ 7.5% పెరిగింది, పీసీ జ్యువెలర్స్, ఐఆర్బి ఇన్ఫ్రా ఇలాంటి స్టాక్స్లో మనం కొంత బయింగ్ గమనిస్తున్నాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 29,100 పైన స్పెసిఫిక్గా చెప్పాలంటే కొంత మనకు సెల్లింగ్ వస్తుంది. సో ఎస్బీఐ, ఎల్ఎన్టీ, ఐషర్ మోటార్స్ ఈ మూడు సంస్థల రిజల్ట్స్ రాబోతున్నాయి ఇవాళ. సో ఏ విధంగా ఉంటాయి రిజల్ట్స్ అనేది, ఎస్బీఐ అయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందని మార్కెట్ అంచనా వేస్తుంది. ఏమాత్రం డిసప్పాయింట్ చేసినా కూడా మండే రోజు అఫ్కోర్స్ ఇవి మార్కెట్ అవర్స్ తర్వాత వస్తాయి. సో మండే రోజు మనం బహుశా రిజల్ట్ రియాక్షన్ ఫర్ బోత్ ఎస్బీఐ అండ్ ఎల్ఎన్టీ చూడబోతున్నాం. బ్రెడ్త్ కొంత రికవర్ అయింది, 1200 స్టాక్స్ లాభాల్లో ఉంటే 850 స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. సో ఓవరాల్గా ఆర్ఐఎల్, హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవి ఈ హెవీ వెయిట్స్ మనకు ఇండెక్స్ను కొంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి. మిగతా కౌంటర్స్లో సెల్లింగ్ గమనిస్తూ ఉన్నాం. సో ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో వీకెండ్ పొజిషన్స్ ఏ విధంగా నెక్స్ట్ వీక్కి పొజిషన్స్ తీసుకోవచ్చు? ఐ థింక్ మార్కెట్స్ ఓవరాల్ నెగిటివే సూచిస్తున్నాయండి, ఎందుకంటే ప్రీవియస్ స్వింగ్లో ఎప్పుడైతే మనం కట్ అయిందో ప్రాబబ్లీ ఇక్కడ నుంచి ఇంకా డౌన్ సైడ్ వెళ్తా అన్నట్టే మార్కెట్ చెప్తుంది మనకి. బట్ అగైన్ ఈరోజు క్లోజింగ్ చాలా క్రూషియల్, ఇన్ కేస్ ఇవాళ క్లోజింగ్లో కనుక కొద్ది రికవరీ వచ్చి అరౌండ్ 11,350-360 అంటే ఇక్కడ నుంచి కూడా క్లోజ్ టు ఒక 70 పాయింట్స్ పెరిగితే తప్ప ఐ థింక్ స్ట్రెంత్ అనేది రాదు, అదర్వైజ్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు కమ్ డౌన్ అని అనిపిస్తుంది. అండ్ ఇంతకుముందు ఏవైతే సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా రెసిస్టెన్స్ పాయింట్స్ అవుతాయి ఇప్పుడు. సో ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ వుడ్ బి 11,311, ఏదైతే ప్రీవియస్ స్వింగ్లో ఉందో అదొక రెసిస్టెన్స్ పాయింట్ అవుతుంది. దాని తర్వాత 11,413 అండ్ అల్టిమేట్ రెసిస్టెన్స్ పాయింట్ వుడ్ బి 11,550. సో మనం చూస్తున్నాం ఇక్కడ ఆల్మోస్ట్ 20-డే మూవింగ్ యావరేజ్ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ 11,630-640 ఉన్న 20-డే మూవింగ్ యావరేజ్ ఇప్పుడు 11,543 దాకా రావటం చేసాం. సో సిరీస్ ఆఫ్ రెసిస్టెన్స్ పాయింట్ నెక్స్ట్ 100, 150 ఆర్ 200 పాయింట్స్ అప్ మూవ్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే వసంత్ గారు చెప్పినట్టు ప్రాబ్లీ సెల్ ఆన్ ర్యాలీస్కే ట్రేడర్స్ మనం ఎక్కువ మగ్గు చూపుతున్నారు. సో అన్లెస్ మార్కెట్ 11,543 అబోవ్ క్లోజ్ అవుతేనే ఫ్రెష్ లెగ్ ఆఫ్ బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ మార్కెట్ ఇక్కడ నుంచి కూడా ఒక 200-220 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మనకి
నెక్స్ట్ మేజర్ సపోర్ట్ అనేది 11,023 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడే ఉంది. అంటే క్లోజ్ టు అబౌట్ 230 పాయింట్స్ దాకా ఇక్కడ నుంచి కూడా కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. అఫ్ కోర్స్ పుల్ బ్యాక్ ర్యాలీస్ అనేవి ఉంటాయి. ఇన్ కేస్ గ్లోబ్ నుంచి ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే మ్యాసివ్ పుల్ బ్యాక్ ఉంటుంది, అది కూడా 150-200 పాయింట్స్ పుల్ బ్యాక్ వచ్చినా ఆశ్చర్యం లేదు. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక 29,176 ఏదైతే ప్రీవియస్ స్వింగ్లో ఉందో అది కట్ అయినప్పటి నుంచి బ్యాంక్ నిఫ్టీ వీక్గా ట్రేడ్ అవుతుందని చూస్తున్నాం. సో ఈ రోజు కూడా ఆల్మోస్ట్ 29,120 దగ్గర నుంచి రివర్స్ రావటం చూసాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 20-day మూవింగ్ యావరేజ్ 29,529 అంటే ఇక్కడ నుంచి కూడా 500 పాయింట్స్ పెరిగితే తప్ప ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ లేదు. అండ్ డౌన్ సైడ్ మనం చూసుకుంటే కనుక 28,355 నుంచి 28,142 మనకు సూచిస్తున్నాయి. సో ఈ స్టేజ్లో ట్రేడర్స్ అనేవాళ్ళు ప్రాబ్లీ సెల్ ఆన్ ర్యాలీస్ కానీ చెప్పుకోవచ్చు, బట్ ఇట్స్ నాట్ 50-70 or 100 పాయింట్స్ పెరిగితే సెల్ అని కాదు. నియర్ టు ద రెసిస్టెన్స్ పాయింట్ అంటే 11,540 అంటే అరౌండ్ 11,480-500 వస్తేనే సెల్ చేయాలి. అదర్వైజ్ 50-100 పాయింట్స్ లోపల మనం ట్రేడ్ చేయాలి అనుకుంటే కనుక స్టాప్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఎటువంటి సలహా ఇస్తున్నారు పొజిషనల్ ట్రేడర్స్కి? అంటే ఆ పొజిషన్ ట్రేడింగ్ పరంగా చూసుకుంటే మార్కెట్స్లో మనకి కంటిన్యూగా సెల్లింగ్ అనేది లాస్ట్ ఒక 1 week నుంచి చూస్తున్నామండి. అయితే ఎలక్షన్స్కి ముందు ఈ విధంగా సెల్లింగ్ రావడం అంటే మనకి నెక్స్ట్ వీకెండ్లో ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి, తర్వాత నా నెక్స్ట్ వీక్లో మెయిన్ రిజల్ట్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ చాలా వరకు ఏంటంటే పెరుగుతున్నప్పుడల్లా కూడా ఎవరైతే హెవీ పొజిషన్స్ మార్కెట్లో ఉన్నవాళ్ళు వాళ్ళంతా కూడా లాంగ్ అన్వైండింగ్ అనేది కనపడుతుంది. నా ఉద్దేశం ప్రకారం ఈ రోజు కానీ చూసుకుంటే పెద్దగా గ్లోబల్గా ఎటువంటి నెగిటివ్స్ పెద్దగా లేవు. చాలా వరకు అన్ని మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇప్పుడు యూరప్ మార్కెట్స్ కూడా చాలా స్ట్రాంగ్ ట్రేడ్ అవుతున్నాయి, కానీ మన మార్కెట్స్ మాత్రమే ఈ విధంగా డౌన్ ట్రెండ్లో ఉంది. నా ఉద్దేశం ప్రకారం ర్యాలీస్ వచ్చిన ప్రతిసారి కూడా సెల్ చేయమని చెప్తాను. పెద్దగా హయ్యర్ లెవెల్స్లో నిఫ్టీ సస్టెండ్ అయ్యే అవకాశాలు అయితే కనపడలేదు. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసుకుంటే ఈరోజు కొంచెం రికవరీ వచ్చింది. ఈ రికవరీ కొంచెం 1 or 2 days ఉండొచ్చేమో, బట్ హయ్యర్ లెవెల్స్లో మాత్రం మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ సస్టెండ్ కాకపోవచ్చు. మళ్ళీ 28,600 నుంచి 400 లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీ టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇంకా ఇండివిజువల్ స్టాక్స్కి వస్తే విషయానికి వస్తే జీ అనేది లాస్ట్ 2 days మనకి చూసాము చాలా స్ట్రాంగ్గా మనకి బౌన్స్ బ్యాక్ అయింది. పొజిషనల్ ట్రేడర్స్ జీ ఎంటర్టైన్మెంట్ని కరెంట్ లెవెల్స్లో సెల్ చేయమంటాను. క్లోజర్గా 380 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే మళ్ళీ ఇది 340 నుంచి 326 లెవెల్స్ని మళ్ళీ రీటెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఎవ్రీ ర్యాలీలో జీ ఎంటర్టైన్మెంట్ని సెల్ చేయమంటాను. అదేవిధంగా మెటల్కి చెందిన ఇప్పుడు టాటా స్టీల్ మనకి బ్యాడ్ న్యూస్ కారణంగా ఒక్కసారి పడిపోయింది. దీంట్లో కూడా ఏమాత్రం ర్యాలీస్ వచ్చినా కూడా సెల్ చేయమంటాను. ఇది మరి 460 లెవెల్స్ని మళ్ళీ టెస్ట్ చేసే అవకాశం ఇంకొకసారి కనపడుతుంది. ఓవరాల్గా మార్కెట్స్ కానీ గమనిస్తే మనకి ఫ్యూ స్టాక్స్ మాత్రం కొంచెం మనకి స్ట్రెంత్ కనపరుస్తున్నాయి. 90% స్టాక్స్ అన్నీ కూడా ఎఫ్ఎండ్ఓలో మనకి సెల్లింగ్కి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి కొంచెం ఏమాత్రం ర్యాలీ వస్తే హయ్యర్ లెవెల్స్లో షార్ట్ సెల్ చేయమని చెప్తాను. సో ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత May 23 తర్వాత ఏదైనా మార్కెట్స్లో ర్యాలీ ఉంటుందా అంటే అంత పెద్ద వన్ సైడ్ ర్యాలీ అయితే ఉండకపోవచ్చు. మేబీ ట్రేడింగ్ వొలటైల్గా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది గవర్నమెంట్ ఫార్మేషన్ తర్వాత కూడా అనేది ఎక్కువ మంది మార్కెట్ అనలిస్ట్ అభిప్రాయపడుతున్న అంశం. సో మార్కెట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ నాట్ జస్ట్ ది ఎలక్షన్ రిజల్ట్ యాజ్ ఎ ట్రిగ్గర్ పాయింట్, బట్ ఒక అదర్ దాన్ ది ఎలక్షన్ అవుట్కమ్ మరొక పాజిటివ్ ట్రిగ్గర్ కోసం మార్కెట్స్ ఎదురు చూస్తున్నాయి. అదర్వైజ్ ఇట్స్ గోయింగ్ టు బీ ఎ వొలటైల్ రేంజ్ బౌండ్ ట్రేడ్ అని చెప్పాలి. కాలర్స్ లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి అశ్విని కుమార్. హలో హలో అడగండి అశ్విని కుమార్. సార్ నాది ఎస్ బ్యాంక్ ఉందండి. సార్ నాది ఎస్ బ్యాంక్ ఉందండి, ఒక 140 షేర్స్ ఉన్నాయి అట్ యావరేజ్ ఆఫ్ 230 దగ్గర. ఓకే, ఇంకా అక్యుములేట్ చేసుకోవచ్చు అంటారా లేదంటే ఇప్పుడు రీసెంట్ గా పడింది కదండి, అది ఇంకా అక్యుములేట్ చేసుకోవచ్చు అంటారా లేదంటే వెయిట్ చేయమంటారు? ఎస్ బ్యాంక్ కొనుకోవచ్చా? ఐ థింక్ 2 or 3 years వ్యూ ఉంటే ప్రాబ్లీ ట్రై చేయొచ్చండి, బట్ అగైన్ ఇలాంటి స్టాక్స్కి వీ షుడ్ హ్యావ్ స్టాప్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే స్టాక్ మనం చూసాం లాస్ట్ టైం కూడా 348 నుంచి ఆల్మోస్ 146 దాకా వచ్చి అగైన్ 280 దాకా వెళ్ళటం చూసాం. సో హైబీటా స్టాక్స్ అంటాం వీటిని. సో మీరు యావరేజ్ చేసినా కూడా యూ షుడ్ హ్యావ్ సమ్ స్టాప్ లాస్. సో నా ఉద్దేశంలో 126 అనేది 2015 లో, సో అది దాటకపోవచ్చనే అనిపిస్తుంది యాజ్ పర్ చార్ట్. 146.75 ప్రీవియస్ స్వింగ్లో, కరెంట్లీ 165 ఉంది. సో నా సజెషన్ ఏంటంటే అరౌండ్ 150-145 మధ్యలో సెకండ్ ప్రైస్ పాయింట్లో మీరు యావరేజ్ చేయొచ్చు, బట్ స్ట్రిక్ట్లీ క్లోజింగ్ బేసిస్ 120 కింద ఇప్పుడు తీసుకున్న పొజిషన్కి స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. బట్ 2 to 3 years వ్యూ ఉంటే కనుక ప్రాబ్లీ మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. తర్వాత కలర్ గోవింద్ లైన్లో ఉన్నారు. హలో
హలో నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను డైలీ మీ ప్రోగ్రామ్ చూస్తాను సార్, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. సార్ నేను 1 lakh ఒక 10 ఇయర్స్ లాంగ్ టర్మ్ తో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. నిఫ్టీ 50 షేర్ చెప్తారా కొంచెం? నిఫ్టీ 50 షేర్లలో నుంచి ఏదో ఒక స్టాక్ చెప్పమంటారా? ఒకటి అవసరం లేదు సార్, ఒక 5 చెప్పండి సార్. 1 to 2 lakh ఒక 10 ఇయర్స్ టార్గెట్స్ తో ఇన్వెస్ట్ చేస్తాను సార్. ఎందుకు ఓన్లీ నిఫ్టీ 50 అనుకుంటున్నారు మీరు? అంటే అవి బాగుంటాయి కదా, బ్లూ చిప్ స్టాక్స్ సార్. బ్లూ చిప్ స్టాక్స్ లో మాత్రమే ఇన్వెస్ట్? కొంచెం తక్కువ ఉన్నా కూడా మన ప్రిన్సిపల్ లాస్ అవ్వకుండా కొంచెం లాంగ్ టర్మ్ కదా సార్. సో ప్రిన్సిపల్ లూజ్ కాకూడదు. అండ్ నిఫ్టీ 50లో ఎటువంటి స్టాక్స్ మీరు రికమెండ్ చేస్తారు? నిఫ్టీ 50లో మాత్రం మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ బ్యాంకింగ్లో మీరు ఒక 2 స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అందులో భాగంగా మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈవెన్ ఐసిఐసిఐ బ్యాంక్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఫార్మాలో మీరు డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ని ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. ఈ విధంగా అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు ఎల్ఎన్టీని సెలెక్ట్ చేసుకోండి. ఈ 4 స్టాక్స్లో మీరు ఎవరీ కరెక్షన్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు అన్నట్టుగా ఒక 2-3 ఏళ్ళకి మీకు పెద్ద నష్టాలు పక్కన పెడితే మీకు ఎంతో కొంత నిఫ్టీ పెరుగుతుంటే దానికి అనుగుణంగా మీకు లాభాలు రావడానికి అవకాశాలు ఉంటాయండి. అండ్ యూ షుడ్ ఆల్సో ఇన్వెస్ట్ ఇన్ వన్ ఆఫ్ ది ఐటీ స్టాక్స్, మేబీ బిట్వీన్ టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ ఒకటి మీరు ఆ 2 ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆటోమొబైల్స్, ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీ, సో మేబీ సంథింగ్ లైక్ మారుతి ఆర్ హీరో మోటో కార్, బజాజ్ ఆటో, ఈ 3 యూ కెన్ సెలెక్ట్ 1 స్టాక్. సో మనం ఇది ఈ 5 స్టాక్సే పెర్ఫామ్ చేస్తాయని చెప్పలేమండి. సమ్టైమ్స్ అదర్ దాన్ దీస్ 5 పెర్ఫామ్ చేయొచ్చు. మేబీ ఏ రిలయన్స్ ఆర్ ఏ టైటాన్ ఆర్ ఎన్ ఐషర్ మోటార్స్. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సెలెక్ట్ 5 స్టాక్స్ ఫ్రమ్ ది టాప్ 50 నిఫ్టీ 50. బట్ ఇప్పుడు మనం అనుకున్న డిస్కస్ చేసిన స్టాక్స్లో సెలెక్ట్ యాజ్ పర్ యువర్ ఫ్యాన్సీ టువర్డ్స్ పర్టికులర్ సెక్టర్స్. సో సెక్టర్ ఒక సెక్టర్ వైపు చూడటం ఒక అయితే స్టాక్ని పిక్ చేయటం మరొక కీలకమైన అంశం. సో వి విష్ యూ గుడ్ లక్, మంచి లాభాలు చేసుకోవాలని కోరుకుంటున్నాం. చిన్న విరామం తర్వాత మరిన్ని మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా Q4 రిజల్ట్స్ వస్తున్నాయి. నెట్ ప్రాఫిట్ 838 crores, అలాగే నెట్ ఎన్పిఎస్లో డిక్లైన్ కనిపిస్తోంది. సో 3% వర్సెస్ 3.95%. నెట్ ప్రాఫిట్ మార్కెట్ అంచనా వేసింది 4,506 crores, అయితే 838 crores వచ్చింది. సో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా అంచనాల కంటే తక్కువ కనిపిస్తోంది. ఆల్మోస్ట్ 1,000 crores డిఫరెన్స్ గ్యాప్ కనిపిస్తోంది. సో నెట్ ప్రాఫిట్ ఫిగర్లోనే సంథింగ్ ఈజ్ నాట్ రైట్. గ్రాస్ ఎన్పిఎస్ తగ్గాయి 8.71% నుంచి క్వార్టర్ అండ్ క్వార్టర్ 7.53% తగ్గాయి. సో స్టాక్ అయితే ప్రస్తుతం 2% డౌన్, ఎన్పిఎస్ తగ్గాయి, అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా కొంత అనుకున్న దానికంటే తక్కువ వచ్చింది. అండ్ నెట్ ప్రాఫిట్ ఈజ్ 838 crores వర్సెస్ పోలింగ్ ఆఫ్ అందరూ అంచనా వేసింది 4,500 crores. సో లెట్స్ సీ, ఇంకా పూర్తి వివరాల కోసం వెయిట్ చేద్దాం. స్టాక్ అయితే డౌన్ బై 1.8% స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మన కాలర్ లైన్లో ఉన్నారు రాజ్రెడ్డి. హలో, అరే అండి రాజ్రెడ్డి. రిలయన్స్ ఇన్ఫ్రా, బీపీసీఎల్, డిహెచ్ఎఫ్ఎల్ పుట్స్ కొన్నారాయన. ఐ థింక్ వీటిల్లో 2 హై బీటా స్టాక్స్ అండి మీ దగ్గర ఉన్న వాటిల్లో. రిలయన్స్ ఇన్ఫ్రా ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీరు లోయెస్ట్ ప్రైస్లో ఉన్నప్పుడు పుట్స్ కొంటున్నారు. సో ప్రాబ్లీ ఇన్ కేస్ యు ఆర్ వెరీ లక్కీ మీకు దీనిలో మనీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందండి. అదర్వైజ్ ప్రాబ్లీ ఇన్ కేస్ 28th వరకు మనకు టైం ఉంది కాబట్టి పుట్స్ అయితే హోల్డ్ చేయమనే చెప్తాను. ఇన్ కేస్ వర్స్ట్ కేసులో ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ రాకపోతే కనుక మార్కెట్ డ్రాస్టిక్గా పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి హోల్డ్ చేయండి. అండ్ మీరు కొన్న 2 కూడా హై బీటా స్టాక్స్, దివాన్ హౌసింగ్ అండ్ రిలయన్స్ ఇన్ఫ్రా. సో డెఫినెట్లీ మీ లాస్ అనేది పుట్ ఆప్షన్ ప్రైజే కాబట్టి ఐ థింక్ హోల్డ్ చేయమని నా సజెషన్.
అండ్ భారత్ పెట్రోలియం చూస్తే కనుక ప్రాబ్లీ ఒక సైడ్ వేస్ రేంజ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్. సో ఈ స్టేజ్లో పుట్ ఆప్షన్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ ఐడియా. ఎందుకంటే స్టాక్ మనం చూస్తే కనుక 330 నుంచి క్లోజ్ టు 390 దాకా పెరిగి ఒక రిట్రేస్మెంట్ మోడ్లో ఉంది. సో నా సజెషన్ ఫర్ భారత్ పెట్రోలియం అంటే బీపీసీఎల్కి 347 అరౌండ్ వస్తే కనుక మీ పుట్ ఆప్షన్ కవర్ చేసుకోమని నా సజెషన్. సో ఎసెట్ క్వాలిటీ మెరుగైంది ఎస్బీఐకి సంబంధించి, అలాగే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ బిలో ఎస్టిమేట్స్ అండ్ నెట్ ప్రాఫిట్ కూడా బిలో ఎస్టిమేట్స్, గ్రాస్ ఎన్పిఎస్ తగ్గాయి అలాగే నెట్ ఎన్పిఎస్ తగ్గాయి. బట్ కన్సర్న్ ఈజ్ ఓన్లీ అబౌట్ ది ప్రాఫిట్ ఫిగర్స్, ఎందుకు ప్రాఫిట్ తగ్గిందనేది చూడాలి. తర్వాత కలర్ లైన్ ఉన్నారు సుమంత్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అడగండి సుమంత్. హెరిటేజ్ ఫుడ్ తగ్గింది 438 సార్, మంచి సమయం ఏమైనా కొనుక్కోవడానికి హెరిటేజ్ ఫుడ్స్? అది మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ లాగే ఈ స్టాక్ కూడా పడిందండి. ఓన్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా బాగా పడింది, మేబీ రిజల్ట్స్ ఆర్ సమ్ ఈవెంట్ ఏదో ఉండుంటుంది. 540 నుంచి ఆల్మోస్ట్ 430 దాకా పడుతుంది చూసాం. లాస్ట్ టైం కూడా ఇది మనం నవంబర్లో చూస్తే కనుక అక్టోబర్ లో 2018 లో ఇస్ 419. సో ప్రాబ్లమ్ మీకు 2 ఇయర్ వ్యూ ఉంటే కనుక యూ కెన్ స్టార్ట్ బయింగ్ అండి. 430 నుంచి 360 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోమని చెప్తాను. బట్ అట్లీస్ట్ మీకు 3-4 ఇయర్స్ వ్యూ ఉండాలి. ఓకే, షఫీ మెయిల్ పంపించారు, ఫెడ్ కొనుక్కోవడానికి అనుకూలమైన 1000 షేర్లు తీస్తాం అనుకుంటున్నారు, 15 డేస్ మాత్రమే హోల్డ్ చేస్తారు. 15 డేస్ అంటే మనకి చాలా ఈవెంట్స్ ఉన్నాయండి నెక్స్ట్ 15 డేస్లో. మనకి ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఎలక్షన్ రిజల్ట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంత తక్కువ టైంలో మీరు బయింగ్ వెళ్ళడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే అటు మార్కెట్స్ కూడా అంత మనకి ఎంకరేజింగ్ ట్రెండ్ అనేది అంటే స్ట్రాంగ్ అప్ ట్రెండ్ లేదండి. మీరు ఇటువంటి 15 డేసో 10 డేసో ఎప్పుడు తీసుకోవాలంటే మార్కెట్ బాగా బుల్లిష్ ఉన్నప్పుడు, అప్పుడు మీరు బెట్ చేస్తే మీకు ఏదైనా రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి వొలటాలిటీలో దృష్టిలో పెట్టుకుంటే 15 డేస్ కోసం అయితే అవాయిచమని చెప్తున్నాను. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే డెఫినెట్గా కొనుక్కోవచ్చు. హెచ్ఈజీ అండ్ గ్రాఫైట్ తీసుకుందాం అనుకుంటున్నారు రఘురామయ్య, ఈ టైంలో తీసుకోవచ్చా? ఐ థింక్ రెండు కూడా లోవర్ లోస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ అండి. సో మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే గ్రాఫైట్ కానీ హెచ్ఈజీ కానీ, ఫర్ ఇన్స్టెన్స్ గ్రాఫైట్ చూస్తే కనుక 72 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 1100 దాకా పెరిగిన స్టాక్. సో మనం అందరం చూసేది ఏంటంటే 1100 నుంచి 400 ఆర్ 360 వచ్చింది కదా అని అట్రాక్ట్ అవుతాం. సో డెఫినెట్లీ ఒక స్టెబిలిటీ వచ్చి రివర్స్ మనకి సిగ్నల్స్ వచ్చినప్పుడే ఇలాంటి స్టాక్స్లో ఎంటర్ అవ్వాలండి. సో నా ఉద్దేశంలో ఈ స్టూడెంట్ బాయ్, ఒకవేళ మీరు కొన్నా కూడా స్టాప్ లాస్ తోటి ట్రేడ్ చేయమని నా సజెషన్. సో 365 అరౌండ్ గ్రాఫైట్ ఉంది. సో ప్రాబ్లీ అది మనకి 290 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో మీరు 60-70 రూపీస్ స్టాప్ లాస్ పెడతానంటే కనుక మీరు బై చేయొచ్చు. అండ్ అదేవిధంగా 60-70 రూపీస్ అప్ సైడ్ కన్నా ఎక్కువ కనపట్లేదు యాజ్ ఆఫ్ నౌ. ఇన్ఫాక్ట్ హెచ్ఈజీ మనం చూస్తే కనుక స్వింగ్లో ఏదైతే ఉందో ప్రాబ్లీ 1580 ప్రాబ్లీ అక్కడ ఒక సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది, మైనర్ సపోర్ట్. 1650 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ 1580 కట్ అయింది అంటే కనుక యాజ్ లో యాజ్ ఇది 1150-1200 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది చార్ట్స్ పరంగా. సో ఈ స్టాక్ కూడా లాస్ట్ 1-1.5 ఇయర్లో చూస్తే కనుక 174 నుంచి క్లోజ్ టు 4900 దాకా పెరిగిన స్టాక్. సో రెండు కూడా యాజ్ ఆఫ్ నో ట్రేడబుల్ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్స్కి అయితే ఐ డోంట్ సజెస్ట్ అండి. శ్రీకాళహస్తి పైప్స్ కొన్నారట 355 రూపాయల్లో శర్మ, అలాగే ప్రకాష్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆయన కూడా ఇది కూడా 124 రూపీస్లో తీస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ లాగే ఇవి కూడా చాలా వీక్ ఉన్నాయండి. 74 అరౌండ్ ప్రకాష్ ఇండస్ట్రీ ట్రేడ్ అవుతుంది, శ్రీకాళహస్తి అరౌండ్ 250-200 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో మీరు కొన్న స్టాక్స్ రెండు కూడా ప్రాబ్లీ కొంచెం సబ్ మిడ్ క్యాప్ టైప్ ఆఫ్ స్టాక్స్. సో ఇఫ్ యూఆర్ లక్కీ మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉందండి. అదర్వైజ్ యావరేజ్ అయితే వద్దని చెప్తాను. ప్రాబ్లీ నెక్స్ట్ బూమ్ మార్కెట్లో మళ్ళీ బూమ్ వచ్చినప్పుడు ఈ స్టాక్స్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు ఎగ్జిట్ అవ్వడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. తర్వాత సత్యనారాయణ అడుగుతున్నారు, రిలయన్స్ క్యాపిటల్ అండ్ రైట్స్ ఈ రెండు కొనుక్కోవచ్చా? అంటే రిలయన్స్ క్యాపిటల్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తానండి. ఇటువంటి టైంలో మీరు కొనడం అనేది మరి ముఖ్యంగా గ్రూప్ పరంగా చాలా క్రైసిస్లో ఉంది, ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది కాబట్టి ఇప్పట్లో గ్రూప్ ఈ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశాలు లేదండి కాబట్టి కంప్లీట్గా రిలయన్స్ క్యాపిటల్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా అవాయిడ్ చేయమని చెప్తాను. సో రైట్స్ 236 దగ్గర మనకు ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 52 వీక్ హై నుంచి బాగా తగ్గింది, ఏం చేయొచ్చు? ఐ థింక్ ఇట్స్ ఏ ప్రాబ్లీ అవార్డ్ అనే చెప్పొచ్చండి. ఎందుకంటే ఇది లిస్ట్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఇట్ గాట్ లిస్టెడ్ అట్ 190. సో మనకి 4-5 మంత్స్ బ్యాక్ అంటే ఫిబ్రవరిలో మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 200 దాకా కూడా రావటం చూసాం. సో మీరు ఒకవేళ కొన్నా కూడా 190 కింద స్టాప్ లాస్ పెట్టుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా.
అండ్ దీనిలో వాల్యూమ్స్ కూడా చాలా తక్కువ ట్రేడ్ అవుతాయండి. ఫర్ ఇన్స్టెన్స్ మనం చూస్తే కనుక పర్ డే 2 lakh 3 lakhs అవుతాయి. అఫ్ కోర్స్ కొన్ని గుడ్ డేస్లో 10-12 lakhs షేర్స్ ట్రేడ్ అవుతాయి. సో దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి. అండ్ ప్రాబ్లీ ఇదే స్పేస్లో ఉండాలంటే బ్యాంకింగ్కి వెళ్ళటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో కొద్దిగా రిస్క్ తీసుకుంటామంటే ప్రాబ్లీ ఫెడరల్ బ్యాంక్ ఇస్ ఏ గుడ్ ఐడియా అండి. కిషోర్ అడుగుతున్నారు, టాటా స్టీల్ ఇంట్రాడే 485కి బై చేశారట, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చా? అండి మీరు ఎగ్జిట్ తీసుకోండి అండి. ఆల్రెడీ మనకు తెలిసిందే బ్యాడ్ న్యూస్ కారణంగా ఈ స్టాక్ బాగా హెవీగా కరెక్ట్ అయింది. ఇప్పుడు 486 దగ్గర ఉంది, ఎగ్జిట్ తీసుకోండి. ఎందుకంటే మార్కెట్ కూడా అంత స్ట్రాంగ్గా లేదు, పెరగచ్చేమో కానీ చాలా రిస్క్ అవుతుందండి. ఇటువంటి పడుతున్నప్పుడు ఎంతవరకు కిందకి వెళ్తుందో తెలియదు. దానికి ముందు చిన్న కొంచెం పెరగడానికి అవకాశం ఉందండి, పెరిగినప్పుడు మీరు తీసుకో, మీరు ఎగ్జిట్ కమని చెప్తాను. ఓకే, సో మార్కెట్స్లో సేమ్ ట్రేడింగ్ ట్రెండ్, వోల్టైల్గా ఉంది, కొంత రికవర్ అయింది లోవర్ లెవెల్స్ నుంచి తిరిగి 11,307 దగ్గర నిఫ్టీ 11,300 లెవెల్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ఆన్ ఏ బెటర్ ఫుట్టింగ్ టుడే, ఇవాళ కొద్దిగా బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది. లాస్ట్ 5-6 ట్రేడింగ్ సెషన్స్ కూడా బ్యాంక్ నిఫ్టీ అండర్ పెర్ఫామ్ చేసిన సంగతి మీకు తెలిసిందే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజల్ట్ మార్కెట్ని ఇంకా పూర్తిగా డైజెస్ట్ చేసుకుంటుంది, చేసుకోలేదు కాబట్టి ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. సో మేబీ అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ కావడానికి మార్కెట్స్ పాజిటివ్గా తీసుకుంటున్నట్లుగా ఉంది. సో 298 దగ్గర మైనస్, జస్ట్ స్వల్ప నష్టంతో ట్రేడ్ అవుతుంది ఎస్బీఐ. ఇది వాళ్ళ స్మార్ట్ ఇన్వెస్టర్, ఎంజాయ్ యువర్ వీకెండ్.